S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు నన్ను చాలామంది 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సార్ ఆడవాళ్ళు ఏ భంగిమ శృంగారం అనేది ఎక్కువగా ఇష్టపడతారు? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సార్ ఆహారం తిన్న వెంటనే శృంగారంలో పాల్గొనవచ్చా? సో అలా పాల్గొంటే ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? సో ఈ 2 క్వశ్చన్స్ అయితే చాలామంది నన్ను అడిగారు ఈ మధ్యలో. సో ఈ వీడియోలో ఏంటి ఎలా అని ఒక్కొక్కటిగా మీకు అర్థమయ్యే విధంగా డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా పోతే వీడియోని పూర్తి చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే వీడియో నచ్చినంత లైక్ కూడా చేయండి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆహారం తిన్న వెంటనే శృంగారంలో పాల్గొంటే ఏవైనా సమస్యలు వస్తాయా? సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఆడవాళ్ళు శృంగార భంగిమ అంటే ఏ పొజిషన్లో సెక్స్ అనేది ఎక్కువ కోరుకుంటారు మగవాళ్ళ దగ్గర నుంచి చెప్పండి. సో 2 క్వశ్చన్లు చాలామంది అడిగారు, ఒక్కొక్కటి చూద్దామండి. సో ఇక్కడ వచ్చేసి, ఆహారం తిన్న వెంటనే ఎప్పుడు కానీ శృంగారం కానీ చేయకూడదు. సో ఎందుకంటే మీరు ఎప్పుడైతే తీసుకున్న ఆహారము సో కడుపులో ఉంటుంది కదా, సో ఉన్నప్పుడు రక్తం అంతా ఆ కడుపు దగ్గర చేరి ఏదైతే ఉందో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందండి. సో శక్తిని అంతా దానికోసమే వినియోగిస్తుంది అన్నమాట, అంటే ఖర్చు చేస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఈ ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తే, అంటే తిన్న ఆహారం ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత ఇంటర్ కోర్సులో ఏదైతే శృంగారంలో పాల్గొనేటప్పుడు మీకు ఒక్కోసారి పురుషాంగం అనేది సరిగా స్తంభించదు, ఎందుకంటే రక్తం మొత్తం అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు వెళ్ళి ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేసినప్పుడు పురుషాంగం సరిగా స్తంభించదు. ఇదే కాకుండా తీసుకున్న ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు, కడుపు నొప్పి అంటే కడుపు స్టమక్ పెయిన్ రావడానికి కూడా అవకాశాలు అయితే ఉందండి. సో ఎప్పుడు కానీ ఆహారం తిన్న వెంటనే ఎప్పుడు కానీ శృంగారం చేసుకోకండి. వీలైతే మార్నింగ్ టైం ఉదయము 4 కానీ 5 కానీ నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను, ఈ టైంలో శృంగారం చేసుకుంటే చాలా మంచిది అనేసి. మార్నింగ్ టైంలో ఎంటీ స్టమక్లో ఉన్నప్పుడు చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే మార్నింగ్ టైంలో చేసుకున్నప్పుడు పురుషాంగం బాగా స్తంభిస్తుంది, ఆ ఫీలింగ్స్ అనేది బాగా వస్తుంది. సో మార్నింగ్ టైంలో చేసుకోవడం ద్వారా ఎందుకంటే డే టైంలో చేసుకున్నప్పుడు ఒక్కోసారి పురుషాంగం అనేది స్తంభించదు, ఎందుకంటే డే టైంలో స్ట్రెస్ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, సో ఎక్కువ టెన్షన్లో ఉంటారు, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం మార్నింగ్ టైంలో చేసుకోవడం ద్వారా మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది, సో ఫీలింగ్స్ అనేవి బాగా వస్తుంది. మార్నింగ్ టైంలో ఎక్కువసేపు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో ఆహారం తిన్న వెంటనే శృంగారం అయితే చేయకండి. ఒకవేళ చేసుకోవాలనిపిస్తే 1 గంట 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ లేదా 3 అవర్స్ గ్యాప్ ఇచ్చేసి తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత మళ్ళీ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అయితే మీకు ఆన్సర్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా పోతే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఆడవాళ్ళు శృంగారం ఏ భంగిమలో ఎక్కువ ఇష్టపడతారు? సో ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు, ఒకటి చూద్దామండి. సో ఆడవాళ్ళు ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి మిషనరీ పొజిషన్ ఎక్కువ ఇష్టపడతారండి. సో ముందు భాగంలో శృంగారం చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట, ఎందుకంటే ఈ యాంగిల్లో చేసుకున్నప్పుడు సో రొమాన్స్ చేసుకోవడానికి, సో హక్ చేసుకోవడానికి అన్నిటికీ కంఫర్ట్గా ఉండే ఆ పొజిషన్ ఏదైనా ఉందంటే అది మిషనరీ పొజిషన్ అనమాట, ముందు భాగంలో చేసుకోవడం. సో ఈ పొజిషన్లో ఎక్కువగా మోస్ట్లీ దగ్గర 70-80% ఆడవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. మిగతా పొజిషన్స్ వచ్చేసి డాగీ పొజిషన్, అదేవిధంగా స్టాండింగ్ అంటే వెనక భాగం నుంచి చేసుకోవడము, సైడ్ భాగం నుంచి చేసుకోవడము, సో సిట్టింగ్ పొజిషన్లో చేసుకోవడము. సో ఇలా రకరకాల పొజిషన్స్ అయితే చాలా వరకు ఉందండి, బట్ అన్ని పొజిషన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఏం లేదు. సింపుల్ అండి, మీ భార్యను అడగండి నీకు ఏ పొజిషన్లో చేసే శృంగారం ఇష్టము, సో ఏ పొజిషన్ నువ్వు బాగా లైక్ చేస్తావు. సో నీ పార్ట్నర్ని, నీ భాగస్వామిని అడిగి వాళ్లకు ఏ భంగిమ అయితే ఇష్టం ఎక్కువ ఉందో సో ఆ భంగిమలో చేయడానికి ట్రై చేయండి. కానీ కొంతమంది అబ్బాయిలకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, సో భార్య ఈ భంగిమలు అడుగుతుంది కదా ఆ భంగిమనే చేస్తుంటారు. సో మోస్ట్లీ వైఫ్ అయితే సాటిస్ఫాక్షన్ అవుతుంది, కానీ ఇట్లా హస్బెండ్ అయితే మోస్ట్లీ సాటిస్ఫైడ్ అవ్వడు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన పొజిషన్లో ఫస్ట్ మీరు చేసేయండి. సో ఆ పొజిషన్లో శృంగారం చేసుకున్న తర్వాత మీకు ఏవైతే ఇష్టమున్న పొజిషన్ ఆ పొజిషన్లో చేసుకోండి. సో అటు మీకు సాటిస్ఫాక్షన్ అవ్వాలి, అటు వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అవ్వాలి. సో ఇద్దరికీ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా శృంగారం ఎప్పుడైతే చేస్తారో
అప్పుడు మీకు సెక్స్వల్ లైఫ్ పరంగా హ్యాపీనెస్ అనేది ఉంటుందండి. అప్పుడే ఆర్గాజం కూడా ఇద్దరు వెళ్తారు. అంటే నార్మల్గా అబ్బాయి అనేది ఆర్గాజం కలగదు, అది సింపుల్. బట్ ఆడవాళ్ళు ఆర్గాజం కలగడం అంటే చాలా చాలా కష్టం. ఓకేనా? సో పొజిషన్స్ ఏదైతే ఉందో ఇద్దరికి ఇష్టమైన పొజిషన్ మార్చి మార్చి చేసుకోవడానికి వాళ్ళ వాళ్ళ పొజిషన్లో, అంటే మీ మీ పొజిషన్లో ఇష్టపడి, సో ఏదైతే లైక్ చేస్తారో ఆ పొజిషన్లో చేసుకోండి. సో ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడు సెక్స్వల్ లైఫ్లో ఆర్గాజం కలగడానికి సో అవకాశం అయితే ఉంటుంది, మెయిన్గా ఆడవాళ్ళు. బట్ మగవాళ్ళు అయితే సో ఎద్దుల బండి తోలినట్లండి నిజంగా ఆర్గాజం కలగడం అంటే. ఓకేనా? సో ఏ పొజిషన్లు ఇష్టపడతారో ఆ పొజిషన్లు చేసుకోవడం బెస్ట్ అండి. ఓకేనా? సో ఈ రెండు క్వశ్చన్లు అయితే చాలామంది అడిగారు. వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నా యూట్యూబ్ కమెంట్స్ కింద కమెంట్ చేయండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మేము ఇంకా మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.